అంటే మీరందరూ ట్రిపుల్ ఆర్ కి దానికి దీనికి వెయిట్ చేశారు కానీ నేను గత 2 సంవత్సరాల నుంచి ఆశ్చర్య సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను నిజంగా ఏప్రిల్ 29 ఎంత త్వరగా వస్తుంది రేపే వచ్చేస్తే బెటర్ అన్నట్టుప్పుడు చూస్తున్నాను సో ప్రీ ఈవెంట్ కు వచ్చాను నిజంగా అంటే మరి గురుగారు అంటే ఎంత ఇష్టమో మీకు అందరికీ తెలుసు ఆయన అంటే నాకు ఇష్టమా పిచ్చా అది తర్వాత విషయం కానీ అంతకంటే ఎక్కువ మోర్ అసలు మనం చెప్పలేని అన్లిమిటెడ్ అది సో అతను మా ఇంటి పక్కన మరి ప్రీ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రావాలి సో వచ్చాను ఎక్స్‌పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నాయి నిన్న టీజర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా ఉంది 65 టప్పుడు కూడా ఆయన 20లో డ్యాన్స్ లో ఫైట్ చేస్తున్నటప్పుడు ఇంకా అంతకంటే ఇంకేం కావాలి చెప్పు మెగా ఫ్యాన్స్ కి అందరికీ ఏప్రిల్ 29 అనేది అసలు భారీ పండగ మామూలుగా కాదు ఎక్స్‌పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి అనే దానికంటే ఆయన స్క్రీన్ మీద చూడాలి అందులో రామ్ చరణ్ తో కాంబినేషన్ అంటే ఇద్దరు తండ్రి కొడుకుల్ని ఫుల్ లెంత్ మూవీలో ఒక హాఫ్ అన్ అవర్ పైనే చూస్తున్నామంటే మెగా ఫ్యాన్స్ కి అందరికీ చాలా పెద్ద పండగ ఇది అసలు మామూలుగా కాదు సో అందరిలాగా నేను వెయిట్ చేస్తున్నా 29 రేపే వస్తే బాగుంది అనిపిస్తుంది చాలా బాగుంది అసలు డ్యాన్స్ కానీ అందులో అసలు ఏమాత్రం తగ్గలేదు కదా మధ్యలో ఆయన చాలా సినిమాలకు లావ్ అయిపోయి అలాగ అయ్యారు మళ్ళీ ఇంద్ర ఆ టైంలో ఎలా ఉన్నారో అలా రెడీ అయిపోయారు మళ్ళీ సో అసలు మామూలుగా లేదు మళ్ళీ ఆయనకి ఆయన్ని మళ్ళీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ పొట్ట గిట్టా తగ్గించాలని చూస్తున్నాను చూద్దాం సినిమా ఎక్స్పెక్టేషన్స్ మేము భారీగా ఫ్యాన్స్గా చూడడానికి వచ్చాము మూవీ ఎట్లా ఉంటుంది అనేది 29th రిలీజ్ రోజు కూడా వచ్చి మూవీ కూడా ఫస్ట్ డే చూసేస్తాము ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ అక్కడెక్కడ రిలీజ్ చేస్తే అక్కడ చూస్తాం ఇది ట్రైలర్ చూస్తాం చాలా బాగా అనిపించింది ఆల్రెడీ చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు ఉన్నారు కదా సో ఎట్లా బాగానే ఉంటుందని మనకు తెలిసిందే కదా వాళ్ళ డ్యాన్స్ కోసమైనా మనం ఎట్లా వెళ్ళి చూస్తాం అన్నమాట సినిమా దాని ఇక అర్థం కాదు చాలా బాగుంటుంది ఎట్లా ఇద్దరు కలిసి యాక్ట్ చేసారు కదా కామా ఎట్లా హిట్ అయిపోతుంది అది మనం బ్లాక్ బస్టర్ చేయాల్సింది అంతే ఇంకా ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని హిట్ అవుతున్నాయి కదా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినారు ఖచ్చితంగా మనం చూసి హిట్ చేయాల్సిందే సినిమా టీజర్ చూసిన బాగుంది కొరటాల శివ అంటే మనం జనతా గ్యారేజ్ శ్రీమంతుడు మిర్చి చూసినాం అంటే మంచి ఏదో ఒక చిన్న మెసేజ్ ఇస్తాడు సినిమాలో మంచిగా అనిపిస్తుంది సినిమా బాగుంటుందని ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్ తోటి పోతాం మన సినిమాకి ప్రతి సినిమా చూడు శ్రీమంతుడు కానీ మిర్చి కానీ ఇది మన మొన్న వచ్చింది కదా సినిమాది భరత్ అనే నేను కొన్ని కొన్ని సీన్స్ బాగుంటాయి కొరటాల శివలో ఆచార్య కూడా బాగుంటుందని అనుకుంటున్నాం బాగుందా సినిమానా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నా ఐఫ్ ఇష్టం నేనా చిరంజీవి ఫ్యాన్ ఇద్దరు కంపల్సరీ ఆచార్య మూవీ అయితే ట్రైలర్ అయితే చూసేసాం ఎగ్దాం కిర్రాకుంది సో ఇచ్చి పడేసింది భలే భలే సాంగ్స్ బా ఆ మౌజ్లో అయితే ట్రెండింగ్లో నడుస్తుంది ఎగ్దాం సో ఇలాగే మూవీ అంటే రామ్ చరణ్ కొడుకు ఇలా తీశారు కదా ఇద్దరు చాలా మంచిగా ట్రైలర్ అయితే ఇచ్చి పడేసింది నా ఎగ్దాం సో కిర్రాకుంది